మీ ఓటర్ ఐడి కార్డుపై అడ్రస్ మార్చాలి అనుకుంటున్నారా ఒక అడ్రస్ నుంచి మరొక అడ్రస్కు మారారా సులువుగా ఓటర్ ఐడి కార్డుపై అడ్రస్ మార్చొచ్చు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటర్ జాబితాలను విడుదల చేసింది అయితే ఒకవేళ ఓటర్ ఐడిలో పాత అడ్రస్ ఉండిపోయినా దాన్ని ఇప్పటికే మార్చుకోవచ్చు మొదట ఫారం ఎయిట్ని నింపాలి మొదట ఆన్లైన్కి వెళ్ళి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి దానిలో కనిపించే ఫారం ఎయిట్ ద్వారానే ఓటర్లు తమ ఐడిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి అడ్రస్ ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు కొత్త ఓటర్ ఐడి కార్డు కావాలి ఇదే ఫారం సమర్పించాలి అందుకోసం హెచ్టిపిఎస్ స్లాష్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత లాగిన్ కావాలి హోమ్ స్క్రీన్ మెనూలో నుంచి ఫారం పై క్లిక్ చేయాలి షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపీఐసి మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూసి అని రాసి ఉండడంతో దానిపై ఫారం ఎయిట్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ మార్చేందుకు ఫామ్ సిక్స్ను ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరొక ప్రాంతానికి మారినట్లయితే ఫామ్ ఎయిట్ ఎప్లైని క్లిక్ చేయాలి అనంతరం మరో పేజీలో ఈ దరఖాస్తు ఎవరి కోసం అని అడుగుతుంది సెల్ఫ్ అదర్ ఎలక్టర్ ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి ఎంచుకోవాలి అప్లికేషన్ అయితే సెల్ఫ్ అని వేరొకరికైతే అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అప్పుడు మీరు దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది దానిలో మీ పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి అవన్నీ మీవే అని నిర్ధారించడానికి ఓకే బటన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్పై షిఫ్టింగ్ ఆఫ్ ఆప్షన్ ఆప్షన్ను ఎంచుకోవాలి ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనా లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది మీ నివాస స్థానాన్ని బట్టి దీన్ని ఎంచుకోవచ్చు అప్పుడు మీకు ఫారం ఎయిట్ కనిపిస్తుంది దానికి మూడు పార్టీలు ఉంటాయి సెక్షన్ ఏలో రాష్ట్రం జిల్లా అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది సెక్షన్ బిలో వ్యక్తిగత వివరాలు అంటే పేరు వంటివి పూర్తి చేయాలి సెక్షన్ సిలో మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు చిరునామాను పూరించి దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెక్షన్ డిలో డిక్లరేషన్ ఉంటుంది సెక్షన్ ఈలోను రివ్యూ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు మార్చుతున్న చిరునామాకు తగినట్లుగా ఓఐడి ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది అందుకోసం వాటర్ గ్యాస్ కనెక్షన్ కనీసం ఏడాది ఎలక్ట్రిసిటీ బిల్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఇండియన్ పాస్పోర్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డ్ రిజిస్టర్డ్ రెంట్ లీస్ట్ డేట్ రిజిస్టర్డ్ సేల్ డీట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది పై వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఒకసారి ప్రివ్యూ చూసుకొని వివరాలు సరిగ్గా ఉంటే సబ్మిట్ చేయాలి ఓటర్ ఐడి అడ్రస్ మార్చేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లయితే హెచ్డిటిపిఎస్ స్లాష్ వెబ్సైట్ డాట్ ఎన్వీఎస్పి డాట్ ఇన్ వెబ్సైట్కు ఓపెన్ కావాలి హోమ్బేస్లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి ట్రాక్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి మీ దరఖాస్తు స్టేటస్ పైన తెలుస్తుంది